ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. హరి ఓం ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. హరి ఓం మాధ్యమం ద్వారా సంవత్సరం పొడవునా వచ్చేటువంటి పండుగల విశిష్టత, ప్రాముఖ్యత, ఏ విధంగా చేయాలి, ఎలా ఆచరించాలి అన్నది మీకు చెప్తూనే వచ్చాం. నేను మీ ఫణి భాస్కర శర్మని. ఈ దానిలో భాగంగానే ఈ సంవత్సరం దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు మనం ఏ విధంగా జరుపుకోవాలి, అమ్మవారికి ఏ విధమైనటువంటి ఆరాధన చేయాలి అన్నది మళ్ళీ మీకు ఈ మాధ్యమం ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. ఈ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అనగానే మనకి ఈ అమ్మవారి యొక్క 9 అలంకరణలు, 9 రోజులు 9 రకాలుగా మన అమ్మవారిని ఆరాధించడం, 9 రకాల నైవేద్యాలతోటి అమ్మవారిని అలాగే చాలా ఎక్కువగా మనకి కొంతమంది ఈ 9 రోజులు కూడా అంత నియమనిష్టలతోటి కొంతమంది పాటించలేకపోతూ ఉంటారు 9 రకాల. అలాంటి వారికి అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ఉండవా అంటే ఖచ్చితంగా మనకి దానికి కూడా ఒక రకమైనటువంటి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆమె అమ్మలగన్న ఏమో ముగ్గురమ్మల మూల కుటుంబ జాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినియమ్మ తన్నులోనమ్మిన వేలుకుటుంబల మనమ్మన ఉండడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అని చెప్పి మనం ఆరాధిస్తూ ఉంటాం. కాబట్టి ఆమె సాక్షాత్తు జగన్మాత కాబట్టి ఆమెని ఆరాధించడంలో కూడా రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఈ 9 రోజులు 9 రకాల నైవేద్యాలు పెడుతూ అమ్మవారికి 9 రకాల అలంకరణలు చేస్తూ స్తుతించేవారు కొంతమంది ఉంటారు. లేదు మరొకళ్ళు ఏంటి అంటే ఈ రకమైనటువంటి అమ్మవారి ఆరాధన చేయకుండా సూక్ష్మంగా చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఇలా 2 రకాలైనటువంటి వాళ్ళకి ఉపయోగపడేటువంటి కొన్ని స్తోత్రాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్ని నైవేద్యాలు పెట్టినా ఎన్ని అలంకరణలు చేసినప్పటికీ అమ్మవారిని స్తోత్ర రూపంగా ఆరాధన చేసిన దాని వల్ల వచ్చినటువంటి ఫలితం మిగతా వాటికి రాదు. ఇందులో మొట్టమొదటిగా ఉదయాన్నే లేవగానే మనం సాధారణంగా అమ్మవారిని ఈ పాడ్యమ దగ్గర నుండి అమ్మవారి యొక్క ఆరాధన ప్రారంభిస్తాం. అందులో ప్రాతస్మరామ లలితాంబికా స్తోత్రం ఒకటి చెప్పదగినటువంటిది. శంకర భగవత్పాదులు స్వయంగా అమ్మవారిని స్తుతించినటువంటి స్తోత్రం కాబట్టి ప్రాతస్మరామి లలిత వదనారవిందం బింబాధరం మృదుల మౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యాం మందస్మితం మృగ మధోజ్వల పాల దేశం అనేటువంటి ప్రాతస్మరామి లలితాంబికా స్తోత్రం ఉంటుంది. ఉదయాన్నే అమ్మవారికి ఈ ప్రాతస్మరామి లలితాంబికా స్తోత్రంతో మనం స్తుతిస్తే అందులో ముఖ్యంగా ఆ శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క రూపాన్ని అంతటినీ కూడా ఈ స్తోత్రంలో వర్ణించారు. కాబట్టి ఉదయాన్నే లేవగానే అమ్మవారు ఎలా ఉంటుంది అన్న వర్ణన అంతా ఈ స్తోత్రంలో ఉంటుంది. కాబట్టి దీన్ని ఆరాధించడం గొప్ప ప్రశస్తమైన దానిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ స్తోత్ర పారాయణ తర్వాత దేవీ ఖడ్గమాల పారాయణ చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకు అంటే దేవీ ఖడ్గమాల స్తోత్రంలో అమ్మవారి యొక్క శ్రీచక్ర వర్ణన ఉంటుంది. నవ ఆవరణల గురించి అలాగే అమ్మవారి యొక్క అధిష్టాన దేవతల గురించి వీళ్ళందరి గురించి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ఉంటుంది. కాబట్టి ఈ అమ్మవారి యొక్క దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేయడం వల్ల కూడా గొప్ప ఫలితాన్ని మనం పొందవచ్చు. అంతేకాకుండా ఈ ప్రతిరోజు కూడా అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలకు సంబంధించినటువంటి స్తోత్రం ఉంటుంది. లంకాయాం శాంకరి ప్రోక్త కామాక్షి కాంచికాపురి అని చెప్పి అష్టాదశ శక్తి పీఠాలకు సంబంధించినటువంటి ఒక చిన్న స్తోత్రం ఉంటుంది. దాన్ని చదివినంత మాత్రాన మనం అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అనుభూతి మనకి కలిగి ఆ అష్టాదశ శక్తి పీఠాలకి సంబంధించినటువంటి స్తోత్రం నిజంగా మనం చదివితే అక్కడికి వెళ్ళినంత పుణ్యం కూడా వస్తుంది. ఎందుకు అంటే మనకి ఆశ్వీజ మాసం 9 రోజులు కూడా అమ్మవారి యొక్క రోజులు. కాబట్టి మనం కొన్ని స్తోత్రాలు కొన్ని కొన్ని చోట్ల పారాయణ చేస్తే ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం వస్తుంది. ఉదాహరణకి మనం ఏదైనా ఒక మంత్రాన్ని ఇంట్లో చదువుకుంటే ఒక రకమైనటువంటి ఫలితం వస్తుంది. యజ్ఞశాల ఎందు చదివితే ఒక రకమైన ఫలితం, యజ్ఞశాల ఎందు చదివితే కొన్ని రెట్లు ఎక్కువ ఫలితాన్ని మనం పొందవచ్చు. అలాగే గోశాల ఎందు ఏదైనా ఒక మంత్రాన్ని జపిస్తే 1000 రెట్లు ఆ మంత్ర ఫలితం మనకి లభిస్తుంది. అంతేకాకుండా అయోధ్యామధురామాయ కాశీ కాంచవంతిక అని చెప్పి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అలాంటి ప్రదేశాల్లో ఏదైనా ఒక మంత్రాన్ని చదివితే కొన్ని 1000 రెట్ల ఫలితం ఉంటుంది. అదేవిధంగా మనం సంవత్సరం మొత్తం అమ్మవారిని ఆరాధిస్తూ ఉండొచ్చు, కానీ ఈ ఆశ్వేజ మాస పాడ్యమ దగ్గర నుండి విజయదశమి వరకు ఈ 9 రోజులు కూడా అమ్మవారికి చాలా గొప్ప రోజుల కింద మనకి చెప్పబడుతుంది. కాబట్టి ఈ 9 రోజుల్లో అమ్మవారికి చేసినటువంటి పూజా విధానాలు ఇవన్నీ కూడా రెట్టింపు ఫలితాన్ని మనకి కలిగిస్తాయి. కాబట్టి ఈ 9 రోజులు కూడా అమ్మవారిని ఈ రకమైనటువంటి విధి విధానాలతో పూజించడం వల్ల ఆమె యొక్క ఈ ఫలితం మనకి ద్విగుణీకృతం అవుతుంది. కాబట్టి ఈ పొద్దున్నప్పుడు సాయంకాలం ప్రదోష కాలంలో అమ్మవారి యొక్క ఆరాధన గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.
కాబట్టి ఆ సమయంలో అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం వల్ల గొప్ప ఫలితం కలుగుతుంది. అదేవిధంగా కొంతమంది ఉంటారు 9 రోజులు కూడా కలశస్థాపన చేసి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో అమ్మవారిని ఆరావళి కుంకుమతో కానీ, లేదు రాహుకేతు బాధలతో ఉన్నవాళ్ళు, కుజదోషంతో బాధపడేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు కూడా ఈ నాగసింధూరంతో, ఆరావళి కుంకుమం లేదా నాగసింధూరంతో అమ్మవారిని కుంకుమార్చన చేసి 9 రోజులు కూడా ఈ స్తోత్రాలతో పారాయణ చేస్తూ అమ్మవారి కుంకుమార్చన చేసి ఈ ఉద్వాసన చెప్పేసిన తర్వాత ఆ కుంకుమం ఎవరైతే దాచుకొని ప్రతిరోజు నిత్యం ధరిస్తూ ఉంటారో వాళ్ళకి నవగ్రహాల యొక్క పీడ ఉండదు. అంతేకాకుండా నరఘోష అనేది పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. నరఘోష మనం చూస్తూ ఉంటాం, చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. శాస్త్రంలో దానికి ప్రత్యక్షమైనటువంటి దాన్ని నివారించే మార్గాలు లేవు, కానీ ఈ ఆశ్వయుజ మాసంలో అమ్మవారికి చేసేటువంటి పూజా కార్యక్రమాల్లో వాడిన కుంకుమ మనం ధరించడం ద్వారా ఈ నరఘోష అన్నది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. కాబట్టి దానితో పాటు ఇంకా కొంతమంది కుజదోషం ఉన్నవాళ్ళు ఉంటారు, లేదు ఈ కాలసర్ప దోషాలతో బాధపడుతూ ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళు మంగళ చండికా స్తోత్రం పారాయణ చేయడం ద్వారా వాటి నుండి గొప్ప ఉపశమనాన్ని పొందుతూ ఉంటారు. కాబట్టి ఈ 9 రోజులు కూడా భక్తి ప్రపత్రులతో మీరందరూ కూడా ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేసి అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలన్నీ కూడా మీ మీద ఉండాలి అని చెప్పి ఆశిస్తూ స్వస్తి.